Hi friends, welcome to your Guru channel. APSET 2021 Andhra Pradesh State Eligibility Test Sambandhinchi online lo application ee vidhanga mana fill cheyali anedi nenu meeku ee video lo present chestunnanu. Meeru website nu open chesi ee APSET yokka website address chusinatlayite apset.net.in/home.aspx ఈ అడ్రస్ ని నేను మీకు నా యొక్క డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. మీకు కూడా ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. మీరు నోట్ చేసుకుని మీరు ఈ సైట్ లోనికి ఎంటర్ కావచ్చు. ఈ అడ్రస్ ని టైప్ చేయగానే మనకి బ్రౌజర్ ఈ విధంగా ఈ సైట్ ని ఓపెన్ చేయడం జరుగుతుంది. చూడండి డియర్ ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, నా వీడియోపై కామెంట్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇక ఈ హోమ్ పేజ్ చూసినట్లయితే మనకి ఈ విధంగా హోమ్ పేజ్ APSET హోమ్ పేజ్ స్క్రోల్ అవుతూ కనిపిస్తుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ APSET 2021 విల్ బిగిన్ ఫ్రమ్ 11th August 2021 ఆన్వర్డ్స్ నుంచి ప్రారంభమైంది. ఇక్కడ బ్రీఫ్ గా దీనికి సంబంధించి ఇంట్రడక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం అబౌట్ అస్ మీద మనం క్లిక్ చేసినప్పుడు పేజీ ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఈ అబౌట్ అస్ లో ఈ టెస్ట్ ని ఆంధ్ర యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీ గురించి మనకి బ్రీఫ్ గా డిస్క్రిప్షన్ లో ఇచ్చారు. ఆంధ్ర యూనివర్సిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1926 యాజ్ ఎ రెసిడెన్షియల్ టీచింగ్ కమ్ అఫిలియేటింగ్ యూనివర్సిటీ. ద 94 ఇయర్స్ ఓల్డ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఫార్చునేబుల్ టు హ్యావ్ సర్ సిఆర్ రెడ్డి యాజ్ ఇట్స్ ఫౌండర్, వైస్ ఛాన్సలర్ అండ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ యాజ్ ద సెకండ్ వైస్ ఛాన్సలర్. ఈ విధంగా ఈ యూనివర్సిటీ యొక్క ఫౌండర్ ఎవరు, వైస్ ఛాన్సలర్ని చూసినట్లయితే సిఆర్ రెడ్డి గారు ఫౌండర్ అయినప్పుడు ఇక్కడ సెకండ్ వైస్ ఛాన్సలర్ కింద సర్వేపల్లి రాధాకృష్ణ గారు పనిచేశారు. ఇది అబౌట్ అస్గా కొంత వరకు మనకు బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది. ఇక APSET గురించి చూసినట్లయితే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ని మనకి ఇవ్వడం జరిగింది. అది చూడండి, APSET నోటిఫికేషన్ 4/8/2021 రిలీజ్ చేశారు. కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 11/8/2021. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ, ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజ్ చూసినట్లయితే 13/9/2021. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ విత్ ఏ లేట్ ఫీతో 1000 రూపీస్ లేట్ ఫీతో రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడానికి 21/9/2021 లాస్ట్ డేట్. అలాగే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ విత్ ఏ లేట్ ఫీ 2000 రూపీస్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీజ్ కలిపి లాస్ట్ డేట్ వచ్చి 28/9/2021. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ విత్ ఏ లేట్ ఫీ ఆర్ఎస్ 5000 రూపీస్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ ఎగ్జామినేషన్ ఎట్ విశాఖపట్నం సెంటర్ ఓన్లీ. విశాఖపట్నం సెంటర్ ఎగ్జామినేషన్ తీసుకునే వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అది లాస్ట్ డేట్ వచ్చి 8/10/2021. మనం హాల్ టికెట్ని ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే 22/10/2021 నుంచి. ఇక ఎగ్జామినేషన్ డేట్ కానీ చూసినట్లయితే 31/10/2021. ఇక్కడి నుంచి కూడా మనం అప్లికేషన్ ఫామ్ లాగిన్ అవ్వచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, నోటిఫికేషన్ని మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ మీద మనం క్లిక్ చేయగానే మనకి నోటిఫికేషన్ ఈ విధంగా డిస్ప్లే కావడం జరుగుతుంది, డౌన్లోడ్ అవుతుంది. అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ APSET సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా ఎలిజిబిలిటీ, APSET సంబంధించి ఎలిజిబిలిటీ నేను డిస్క్రిప్షన్లో గత వీడియోలో నేను వివరణ చెప్పడం జరిగింది. అయితే ఎలిజిబిలిటీకి సంబంధించి ఇంకా డీటెయిల్డ్గా మనం ఎలిజిబిలిటీ పేజ్లో మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ 55 మార్క్స్ పర్సంటేజ్తో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. అదేవిధంగా రిజర్వేషన్ కేటగిరీ చెందిన ఎస్సీ ఎస్టీ బీసీలో అయితే ఇది 50% మార్క్స్ అయితే సరిపోతుంది. ఈ విధంగా ఈ ఎలిజిబిలిటీస్ ఏమిటనేది మీరు స్టడీ చేయొచ్చు. ఇక
సబ్జెక్ట్స్ సబ్జెక్ట్ చూసినట్లయితే సబ్జెక్ట్స్ మీద మనం క్లిక్ చేయగానే ఇక్కడ మనకు రెండు పేపర్లో ఏపీ సెట్ జరుగుతుందని మీకు లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఏ పేపర్ వన్ చూసినట్లయితే జనరల్ పేపర్, ఈ సబ్జెక్ట్ కోడ్ వచ్చి 00 సీరియల్ నెంబర్ 1. ఇక్కడ చూడండి సిలబై ఉంది, మీరు ఇక్కడ డౌన్లోడ్ యారో మనకు కనిపిస్తుంది, ఇక్కడ కానీ క్లిక్ చేసినప్పుడు ఈ పేపర్ వన్కి సంబంధించిన సిలబస్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. అది ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కావలసి ఇక్కడన్నా క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ సిలబస్కి సంబంధించిన డౌన్లోడ్ లింక్ని నా యొక్క డిస్క్రిప్షన్లో మీ గురించి ఇవ్వడం జరుగుతుంది, యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పేపర్ వన్లో ఉండే టాపిక్స్ ఏమిటి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది మనకి దీన్ని చూడడం వల్ల ద్వారా మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇక ఈ సబ్జెక్ట్స్లో పార్ట్ 2 పేపర్ కానీ చూసినట్లయితే 30 సబ్జెక్ట్స్ని వీళ్ళు అనుమతించడం జరుగుతుంది. ఈ 30 సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. ఈ సబ్జెక్ట్స్కి సంబంధించి సిలబస్ ఇక్కడ డౌన్లోడ్ యారోస్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీ రెస్పెక్టివ్ సబ్జెక్ట్ని మీరు డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు. ఇక మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ కానీ చూసినట్లయితే క్వశ్చన్ పేపర్ 1 అయితే వచ్చి బైలింగ్వల్ లాంగ్వేజ్లో ఉంటుంది, ఇంగ్లీషు తెలుగులో ఉంటుంది. పేపర్ 2 వచ్చి మీరు ఏ సబ్జెక్ట్లో చదివారో ఆ సబ్జెక్ట్లో ఆ పేపర్ ఉంటుంది. ఇక్కడ ఆల్ ద రిమైనింగ్ పేపర్స్ ఆర్ ఇంగ్లీష్ ఓన్లీ అన్నారు, అంటే తెలుగు ఇంగ్లీష్లో ఉండేవి కేవలం ఈ పేపర్లు మాత్రమే. పేపర్ 2 ద ఏంటంటే కామర్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషను, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, సోషియాలజీ, అలాగే ఇవి ఈ పేపర్లు మాత్రమే బైలింగ్వల్లో ఉంటుంది, ఇంగ్లీషు అండ్ తెలుగులో ఉంటాయి. మిగిలిన పేపర్లన్నీ కూడా ఇంగ్లీష్లో మాత్రమే ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ చూసినట్లయితే పేపర్ 1 వచ్చి 50 మార్క్స్కి 1 అవర్, పేపర్ 2 వచ్చి 200 మార్క్స్ ఉంటాయి, 100 క్వశ్చన్స్ ఇస్తారు, 2 అవర్స్. ఈ డ్యూరేషన్లో మనం పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ కానీ చూసినట్టయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ 8 ఎగ్జామినేషన్ సెంటర్స్ని అలాట్ చేసుకున్నారు వీరు. ఇక్కడ విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, కడప, కర్నూలు, ఈ 8 సెంటర్లో ఏదో ఒక సెంటర్ని మనం చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ రిజిస్ట్రేషన్ ట్యాబ్ మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఒకసారి మీరందరూ కూడా రీడ్ చేయవలసిన అవసరం ఉంది. వెరిఫై యువర్ ఎలిజిబిలిటీ బిఫోర్ రిజిస్టరింగ్ యువర్ అప్లికేషన్, మీ ఎలిజిబిలిటీని ఒకసారి వెరిఫై చేసుకోండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఏపీ సెట్, ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన రిజర్వేషన్ రూల్స్ అన్నీ కూడా ఏపీ సెట్కి వర్తిస్తాయి. క్లిక్ ఆన్ రిజిస్ట్రేషన్ లింక్ టు రిజిస్టర్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్, రిజిస్ట్రేషన్ బటన్ మీద మనం క్లిక్ చేయవలసిన అవసరం ఉంది. ఫిల్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్ పాస్వర్డ్ ఆఫ్ చాయిస్ ఆఫ్ యువర్ చాయిస్. ప్లీజ్ నోట్ దట్ ద పాస్వర్డ్ అలాంగ్ విత్ ద రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి విల్ బీ యూజ్డ్ ఇన్ లాగిన్ అండ్ కంప్లీట్ యువర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఈ పాస్వర్డ్ అనేది మాత్రం మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనకి ఈమెయిల్ ద్వారా పంపడం జరుగుతుంది. క్యాండిడేట్స్ నేము, ఫాదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ వన్స్ షుడ్ సబ్మిటెడ్ కెనాట్ బి చేంజ్డ్. ఈ వివరాలు మాత్రం రెడ్ కలర్లో డిస్ప్లే చేసిన ఈ వివరాలు మాత్రం ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మరలా తిరిగి చేంజ్ చేసుకోవడానికి అవకాశం లేదు. అవి ఏమిటంటే క్యాండిడేట్ నేము, ఫాదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు. యువర్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ మే బీ యూజ్డ్ టు సెండ్ ఎస్ఎంఎస్ కమ్యూనికేషన్. మనకి మొబైల్ నెంబర్ నుంచి ఎస్ఎంఎస్లో వస్తాయి కాబట్టి కరెక్ట్ మొబైల్ నెంబరు, యూజ్లో ఉండే మొబైల్ నెంబర్ను మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ద ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ దట్ యూ ఎంటర్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ యువర్ ప్రైమరీ కాంటాక్ట్ డీటెయిల్ అండ్ ఆల్ కమ్యూనికేషన్స్ విల్ బీ సెండ్ టు ద సేమ్. ఇది కమ్యూనికేషన్ ప్రైమరీ కమ్యూనికేషన్ దాని కింద మనం తీసుకుంటారు కాబట్టి ఈ మొబైల్ నెంబర్ని, ఈమెయిల్ ఐడిని కూడా మనం చాలా జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. యూసేజ్లో ఉన్న ఈమెయిల్ ఐడిని మాత్రమే ఇచ్చుకోవాలి. నెక్స్ట్ వన్, ఏ కన్ఫర్మేషన్ మెసేజ్ ఈజ్ డిస్ప్లేడ్ ఆన్ యువర్ స్క్రీన్ అండ్ ఈమెయిల్ విల్ బి సెండ్ టు ద రిజిస్టర్డ్ ఈమెయిల్. క్లిక్ ఆన్ ద మేక్ పేమెంట్
link and continue to the make application fee payments. Alternately, you may log in later using your register email ID and password to the make payment and complete the process. Remember your email ID and password of the application for your future correspondence. కాబట్టి మన ఈమెయిల్ ఐడిని మన పాస్వర్డ్ని అంటే ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఉండే పాస్వర్డ్ ఈమెయిల్ పాస్వర్డే దీనికి పెట్టకూడదు. మనం రిజిస్ట్రేషన్లో కొత్త పాస్వర్డ్ని మనం క్రియేట్ చేసుకుని మనం పెట్టుకోవాలి. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలని అవసరం ఉంది. ఏ సమ్మరీస్ డిస్ప్లే అలాంగ్ విత్ ద టోటల్ అమౌంట్ పేయబుల్ క్లిక్ ఆన్ మేక్ పేమెంట్ లింక్ యూ విల్ బీ రీడైరెక్ట్ టు ద పేమెంట్ గేట్వే వెబ్సైట్. మనం ఇక్కడ పేమెంట్ మేక్ పేమెంట్ మీద మనం ఎంత అమౌంట్ అయితే పే చేయాలనేది అక్కడ డిస్ప్లే చేస్తుంది. మేక్ పేమెంట్ చేయగానే అది పేమెంట్ గేట్వేకి మారుతుంది. అంటే మీరు డెబిట్ కార్డు ద్వారా కడతారా, ఇంటర్నెట్ ద్వారా కడతారా, యూపీఐ ద్వారా కడతారా అనేది అది ఆప్షన్స్ అడగడానికి మళ్ళీ పేజ్ చేంజ్ అవుతుంది. ఆ పేజ్కి రీడైరెక్ట్ అయిన అప్లికేషన్ ఫీ పేమెంట్ మనం చేయాలి. చూడండి, అప్లికేషన్ ఫీ పేమెంట్ క్రెడిట్ ద్వారా, క్రెడిట్ కార్డు ద్వారా చేయొచ్చు, డెబిట్ కార్డు ద్వారా చేయొచ్చు. ఈ వీటిలో రూపే, వీసా, మాస్టర్ కార్డ్స్ని ఉపయోగించు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ని ఉపయోగించవచ్చు. ఈ విధంగా మీ కన్వీన్స్ని బట్టి దాన్ని ఉపయోగించుకోవచ్చు. నో అదర్ మోడ్ ఆఫ్ పేమెంట్ షాల్ బీ పర్మిటెడ్. ఇవి తప్ప, ఆన్లైన్ పేమెంట్లో తప్ప మిగిలిన పేమెంట్ ఏది కూడా చేయకూడదు. చేస్తే యూనివర్సిటీకి ఏమాత్రం సంబంధం లేదు. నో అదర్ మోడ్ పేమెంట్ షాల్ బీ పెర్మిటెడ్. దిస్ ఫీ ఈజ్ నాన్ రిఫండబుల్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజు మనీ వెనక్కి తిరిగి ఇవ్వబడదు. ఓసీలు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన క్యాండిడేట్స్ అయితే 1200 రూపాయలు ప్లస్ కన్వీనియన్స్ ఛార్జెస్. అలాగే బీసీ క్యాండిడేట్స్కి అయితే 1000 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ట్రాన్స్జెండర్ 700 రూపాయలు ప్లస్ కన్వీనియన్స్ ఛార్జ్ చెల్లించవలసి ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ అప్లికేషన్ ఫీ ద సేమ్ విల్ బీ రిఫ్లెక్ట్ ఇన్ యువర్ అప్లికేషన్ ప్రొఫైల్. Fill in the remains details, education qualification, choice of examination centers, etc. Click submit button. అంటే ఆన్లైన్లో అప్లికేషన్ ఓపెన్ అవ్వడం మీ దానికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేయాలి. అప్లోడ్ యువర్ స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. మీ ఫోటోగ్రాఫ్ని, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని, సిగ్నేచర్ని జేపీజీ ఫార్మేట్లో స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫోటో 15 KB to 15 KB నుంచి 50 KB మధ్య ఉండాలి. సిగ్నేచర్ వచ్చి 5 KB to 20 KB సైజ్ ఉండాలి. ద ఆన్లైన్ అప్లికేషన్ సిస్టమ్ విల్ నాట్ అలౌడ్ టు అప్లోడ్ ఫైల్ స్మాలర్ లార్జర్ దాన్ ద మెన్షన్ సైజ్. ఈ కేబీస్ మధ్యలో మాత్రమే ఉండాలి, లేదంటే సిస్టమ్ అలౌ చేయి. ఇఫ్ యూ క్లెయిమ్ ఎనీ రిజర్వేషన్, అప్లోడ్ నెసరీ సర్టిఫికేట్. అంటే మీరు రిజర్వేషన్ కానీ అప్లై చేసుకుంటే దానికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, డిజేబిలిటీ సర్టిఫికేట్ కానీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్స్ కానీ మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసిన అవసరం ఉంది. ఈ సర్టిఫికేట్స్ అయితే 50 KB to 300 KB మధ్యలో ఉండాలి. అది కూడా జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. యూ మే టేక్ ఏ ప్రింట్ ఆఫ్ యువర్ ఫిల్డ్ అప్లికేషన్ ఫర్ జనరేటింగ్ ఫర్ యువర్ రికార్డ్స్ అండ్ ఫర్దర్ రిఫరెన్స్. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం మీకు అప్లికేషన్, అంటే సబ్మిటెడ్ అప్లికేషన్ జనరేట్ అయిన తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని ఉంచుకోవాలి. ఇన్కంప్లీట్ అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్. ఇన్కంప్లీట్గా కానీ మీరు ఫిల్ చేసినట్లయితే అది రిజెక్ట్ చేయబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అప్లై బటన్ మీద క్లిక్ చేద్దాం. అప్లై బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి పేజీ ఈ విధంగా టర్న్ అవుతుంది. ఇక్కడ చూడండి, బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసిన స్టార్ మార్కులు ఉన్నాయన్ని కూడా ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటరీ, తప్పనిసరిగా పూర్తి చేయవలసింది. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారము ఏ పేరు ఉందో ఆ పేరుని ఫిల్ చేయాలి. ఫాదర్స్ నేమ్, ప్లీజ్ ఎంటర్ ద ఫాదర్స్ నేమ్. ప్లీజ్ డూ నాట్ యూజ్ ఎనీ ప్రిఫిక్స్ సచ్ యాజ్ మిస్టర్, శ్రీ, ఇటువంటి పదాలు ఏమి కూడా ఉపయోగించకూడదు. అలాగే మీ పేరు ముందు కూడా అటువంటి పదాలు ఉపయోగించకూడదు. అలాగే మదర్ నేమ్, మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. దీని ముందు ప్రిఫిక్స్ లేవు కదా, అంటే మిస్సెస్, శ్రీమతి ఇటువంటి ఏమీ ఉంచకూడదు. డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్లో మీ డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి, మంత్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. జెండర్, మీరు మేలా, ఫీమేలా, ట్రాన్స్జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కేటగిరీ, కేటగిరీలో జెండర్లు, జనరల్ ఈడబ్ల్యూఎస్, ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఈడబ్ల్యూఎస్ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీని సెలెక్ట్ చేసుకోవాలి. మీది
ఏ కేటగిరీకి చెందుతున్నారని. విజువలీ ఛాలెంజ్డ్ లేదా ఆర్థోపెటికలీ ఛాలెంజ్డ్ అంటే విహెచ్ ఓహెచ్ హీరింగ్ ఇంపేర్డ్ హెచ్ఐకి వీటికి సంబంధించిన వాడైతే ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ దేనికి చెందకపోతే నాట్ అప్లికబుల్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చి ఈమెయిల్ ఐడి. మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ టైప్ చేయవలసిన అవసరం ఉంది. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి అదే ఈమెయిల్ ఐడిని మళ్ళీ కన్ఫర్మేషన్గా మీరు మళ్ళా టైప్ చేయవలసి ఉంటుంది. ఈమెయిల్ ఐడి వచ్చేసి స్మాల్ లెటర్స్లో మీరు టైప్ చేయవలసిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వన్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చి హౌస్ నెంబరు, మండలం, టౌను, డిస్ట్రిక్టు లేదా సిటీ, స్టేట్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసినప్పుడు స్టేట్స్ డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది. డ్రాప్ డౌన్ నుంచి మీరు ఏ స్టేట్కి సంబంధించిన వారు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ ఫోన్ ల్యాండ్లైన్ చూడండి. ల్యాండ్లైన్స్ ఇప్పుడు లేవు కాబట్టి తక్కువగా ఉన్నాయి, కొన్న తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ దీనికి స్టార్ మార్క్ లేదు. అంటే ఇది మ్యాండటరీ కాదు. మీకు మీరు ల్యాండ్లైన్ ఉంటే ల్యాండ్లైన్ ఇక్కడ ఇవ్వచ్చు లేదంటే మానేయచ్చు. తర్వాత ఫ్యాక్స్ నెంబర్, మీకు ఫ్యాక్స్ ఉంటే ఇవ్వచ్చు లేదంటే మానేయచ్చు. ఎంట్రీ యువర్ పాస్వర్డ్, మీరు సొంతంగా పాస్వర్డ్ని ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి గుర్తుండేటట్టు పాస్వర్డ్ని ఇక్కడ టైప్ చేసుకోవాలి. ఇదే పాస్వర్డ్ని మళ్ళీ వెరిఫికేషన్ కోసం వెరిఫై పాస్వర్డ్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ వచ్చి మినిమం 6 అండ్ మ్యాక్సిమం 15 క్యారెక్టర్స్. మినిమంగా 6 నుంచి మ్యాక్సిమంగా 15 క్యారెక్టర్లు ఉండే విధంగా చూసుకోవాలి. కంటైన్ అట్లీస్ట్ 1 అప్పర్ కేస్, 1 లోయర్ కేస్ క్యారెక్టర్ అండ్ 1 న్యూమరిక్. ఇక్కడ అప్పర్ కేసు, లోయర్ కేసు, న్యూమరిక్, తర్వాత ఈ సింబల్స్ కానీ యూజ్ చేసుకుని ఇక్కడ పాస్వర్డ్ని క్రియేట్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసి సేవ్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు అప్పుడు పేమెంట్ గేట్వే అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. తర్వాత పేమెంట్ గేట్వేలో మీరు చెల్లించిన తర్వాత ఫీ చెల్లించిన తర్వాత మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఏపీ సెట్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ని మీరు ఫిల్ చేయొచ్చు. ఇక రిజిస్ట్రేషన్ అంతా అయిపోయిన తర్వాత మీరు లాగిన్ కావడానికి లాగిన్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే సైట్ ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఇక్కడ లాగిన్లో మీకు ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ ఐడి, పాస్వర్డ్, ఈ సెక్యూరిటీ కీని ఎంటర్ చేయాలి. ఇక్కడ ఈ సెక్యూరిటీ కీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినప్పుడు మీకు ఆన్లైన్లో అప్లికేషన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. లేదా ఆల్రెడీ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లయితే దాన్ని ప్రింట్ తీసుకోవడానికి అనువుగా పేజ్ టర్న్ అయి ఓపెన్ అవుతుంది. మీరు ఈమెయిల్ ఐడిని ఫర్గట్ మర్చిపోయినా సరే, పాస్వర్డ్ని మర్చిపోయినా సరే దీన్ని ఇక్కడ క్లిక్ చేయవలసిన అవసరం ఉంది. సపోజ్ నేను ఇచ్చిన ఈమెయిల్ని మర్చిపోయాను అనుకోండి, దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా చేంజ్ అవుతుంది. మీ ఈ విధంగా చేంజ్ అయ్యి చూడండి, ఫర్గట్ ఈమెయిల్ ఐడి, ప్లీజ్ ఎంటర్ యువర్ ఇన్ఫర్మేషన్, మీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఫిల్ చేయాలి. స్టార్ మార్క్స్ ఉన్నాయన్నీ కూడా మ్యాండేటరీ, తప్పనిసరిగా ఫిల్ చేయాలి. ఇక్కడ మీ నేమ్ ఫిల్ చేయాలి, ఫాదర్ నేమ్ ఫిల్ చేయాలి, మీ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ క్యాలెండర్ ఓపెన్ అవుతుంది, ఈ డేట్ ఆఫ్ బర్త్ని ఫిల్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన సెక్యూరిటీ కోడ్ని ఇక్కడ ఫిల్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు మీ ఈమెయిల్ ఐడి ఏమిటి అనేది, లేదా సబ్మిట్ చేస్తే అప్పుడు మీకు ఈమెయిల్ ఐడిని రీసెట్ చేయడానికి రీసెట్ యువర్ ఈమెయిల్ ఐడి అనేది పేజ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మనం చేసుకోవచ్చు. లేదు మీరు పాస్వర్డ్ మర్చిపోయారు, ఫర్గట్ పాస్వర్డ్ అప్పుడు ఫర్గట్ పాస్వర్డ్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీ నేమ్, ఇక్కడ కూడా ఈ స్టార్ మార్క్స్ ఉన్నాయని మ్యాండేటరీ కాబట్టి నేమ్, మీ యొక్క పూర్తి పేరు, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈ సెక్యూరిటీ కోడ్ ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేసినట్లయితే మీ మొబైల్కి మీ పాస్వర్డ్ రీసెట్ అయ్యి మీకు మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా ఏపీ సెట్కి సంబంధించిన ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసి ఏపీ సెట్ రాసి సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నా నుంచి వచ్చే ఇన్స్టెంట్ వీడియోస్ ఎప్పుడూ కూడా మీ నోటిఫికేషన్లోకి ఇమ్మీడియట్గా వచ్చి చేరుతుంటాయి. ఓకే ఫ్రెండ్స్, నా ఈ ఛానల్లో లాస్ట్ వరకు కూడా చూసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు.
నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.